तरफ हो रही है। चित्रपुरी ना पेर रघु बत्तला नेनो चित्रपुरी कमिटी मेंबर ने कुमार वेंकटेश पैनल ला नेनो पदो मेंबर का गेलिचिनानु लास्ट टाइम दान तर्वात एम जरिगिंदंटे आयनने प्रेसिडेंट गा दिंपी रेंडु नेलल नुंचि विनोद बाला परचूर वेंकटेश्वरराव వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, దీనికి ఇవన్నీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను అడ్డొస్తున్నానని చెప్పేసి అన్నిటికీ వాళ్ళు చేస్తున్న అరాచకాలకి చిత్రపూర్లో నేను అడ్డొస్తున్నానని చెప్పి ప్రతి మీటింగ్లో నేనే అడ్డుపడ్డా. ఎందుకంటే నేను సామాన్యుని, ఒక డ్రైవర్ని, నేను మామూలుగా డ్రైవర్గా వచ్చి నేను వెంకట కుమార వెంకటేష్ గారు రెండు సోలోడు పోతే ఆయన నాకు అవకాశం ఇచ్చిండు. దీనిలో ఇవాళ ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఒకటైపోయి ఉన్న వాళ్ళందరూ ఒకటైపోయి నడిపిస్తున్నారు. ఏదైనా కానీ ఎంఐజీ ఇవన్నీ మెయిన్ ఎంఐజీ కంప్లీట్ కావాలని చెప్పేసి రోజు కంప్లీట్ కావాలని చెప్పేసి మా ప్రగాఢం ఇది అందరం కష్టపడి ఇచ్చేస్తున్నాము. అయినా కానీ నేను మాట్లాడదని మాట్లాడుతున్నాను సార్. నాకు ఇవాళ ఏం జరిగిందంటే అసలు వీళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ బోనాలు అనేది ఇవాళ జరిగింది. ఇవాళ చిత్రపూర్లో మరి పర్మిషన్ ఇచ్చిర్రో కన్సల్ట్ రాయదుర్గం పిఎస్ నాకు తెలియదు కానీ ఇవాళ మా చిత్రపూర్లో బోనాలు జరిగి దానికి నన్ను అధికారికంగా ఒక కమిటీ మెంబర్గా నన్ను ఇన్వైట్ చేసిండు. ఎవరు? వల్లభని అనిల్ కుమారు. దానికి వెళ్ళాను నేను. అక్కడ పోయేవరకల్లా వల్లభని అనిల్ కుమారు, చంద్ర మధు గారు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డి వీళ్ళంతా ఉన్నారు సార్. దాని తర్వాత ఇక వాళ్ళు ఏదో వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ దాంట్లో అవన్నైనాక నా మీద లేనిపోని అన్ని మాట్లాడుతూ ఎలిగేషన్ చేసి దారుణంగా ఒక చిత్రపూరి కమిటీ మెంబర్ సార్ మీరందరూ ఓట్లేసి గెలిచినండి ఇవి ఖండిస్తున్నానని చెప్పేసి నన్ను దారుణంగా కొట్టి వాళ్ళ పక్కన ఒక రవిశంకర్ ఇంకో అతను కూడా వచ్చి ఈ కమిటీ మెంబర్ నలుగురు రవిశంకర్ అంటే అతను వచ్చేసి దారుణంగా కొట్టి ఇవన్నీ చేసి నన్ను ఒక కమిటీ మెంబర్గా ఎదుగకుండా నేను ఎలాంటి అక్కడ లావాదేవీలు చేయలేదు, ఎలాంటి ఇవి చేయలేదు, ఏం జరిగిందో అన్ని పుణ్యం ఎరగను నేను, నన్ను అన్నిటికీ అడ్డుపడుతున్నాడు వీడు అని చెప్పేసి నన్ను ఇలా దారుణంగా కొట్టి విమర్శించి ఇగో సార్ ఎంత దారుణంగా కొట్టినంటే ఇప్పుడు ఇంకా నేను మీకు అందరికీ మన మెంబర్లు ఒకసారి చెప్పుకుందాం నా బాధ. అక్కడ ఉన్న పరిస్థితి అందరినీ మభ్య పెట్టి ఇవాళ లోన్ తీసుకొచ్చింది కట్టి అనవసరంగా ఇవన్నీ అన్నిటికీ నేను అడ్డొస్తున్నానని చెప్పేసి 11 కోట్లు లోన్ కట్టి మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ పెట్టారు, ఆక్షన్ పెట్టారు, మళ్ళీ పోయి బతుకులాడే చేసుకుని అక్టోబర్ కొద్ది తీసుకొచ్చారు. ఇవన్నిటికీ వీరికి అడ్డొస్తున్నాడు, మెంబర్లు కట్టిన డబ్బులు వీళ్ళందరికీ మెంబర్లకు వీడు చెప్తున్నాడు అని చెప్పేసి అన్ని ఏదైనా స్టేట్ వారికి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నా మీద లేనిపోని పెట్టుకొని ఎంత దారుణంగా కొట్టారండి సార్. వల్లభని అనిలు, మానందరెడ్డి, కాదంబరి కిరణ్, చంద్రమధు, రవిశంకర్ అని ఒక ఏజెంటు వీళ్ళంతా ఎంతో దారుణంగా కొట్టి నువ్వేందిరా కుమార వెంకటేష్ ఒక్కడమేనని ఉండేది మేమందరం వస్తే అని చెప్పేసి దారుణంగా కొట్టి విమర్శించి నన్ను విమర్శించి నాకు నేను మానవత్వం ఉన్నాను సార్. ఇప్పుడు 100కి డయల్ చేసి కూడా వాళ్ళకు కూడా చెప్పి నేను చచ్చిపోదాం అనుకుంటాను, సూసైడ్ చేసుకుందాం అనుకుంటాను, అవమానంగా ఫీల్ అవుతున్నాను నేను. దయచేసి నేను బతుకుంటే ఈ చిత్రపూరి సొసైటీని కాపాడుండే
ఒక వల్లభి ననీలు, మానందరెడ్డి, చంద్ర మధు, కాదంబరి కిరణ్, వీళ్ళందరి నుండి కాపాడండి చిత్రపతి, ప్లీజ్ దయచేసి కాపాడండి. నేను బతుకుంటే చచ్చిపోవాలండి. నేను సంఘం వల్ల వరిలేసాడు రాబరా. నేను అంచెలంచెలు ఎదిగిస్తూ ఒక డ్రైవర్గా పనిచేసి వచ్చిన నేను నేను రిలేసాడు వ్యాపారం చేసుకుంటూ కొమరంగనేష్ గారి ప్యానల్లో మొదటి నుంచి ఉండి రెండోసారి లోడిపోయి మూడోసారి నేను కాదంబరి కిరణ్ మేమంతా కలిసి వచ్చి ఇవాళ నన్ను ఒక్కనే టార్గెట్ చేసి ఆయన ఒక్కతో ఉన్నాయని చెప్పేసి నన్ను ఎంత విమర్శించారంటే ఇవాళ నేను నాకు అవమానంగా చచ్చిపోదాం అనుకుంటాను. 100కు డయల్ చేసి కూడా చెప్పేస్తాను నేను బతుకుంటే కలిస్తే సంగీత మీ రఘు భక్తులు చిత్రపూర్ని బతికించండి సార్ ప్లీజ్. ఒక కమిటీ మెంబర్ చెప్తున్నాను చిత్రపూర్ని బతికించండి సార్. ఎంత అవినీతి అంటే ఎంత దారుణంగా తయారు చేసంటే వీళ్ళన్నీ అమ్ముకున్న ప్లాట్ నేను అడ్డుస్తున్నాను దాన్ని మాత్రం బతికించండి సార్ ప్లీజ్. నిజమైన కార్మికుడికి హెల్ప్ చేయండి సార్. సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకి న్యాయం చేయండి సార్ ప్లీజ్. మీరు దయచేసి గౌరవ చిత్రపురియల సభ్యులందరికీ నమస్కారం. నిన్న రాత్రి ఒక వీడియో మొత్తం వైరల్ అయింది. మా తోటి కమిటీ మెంబర్ బత్తుల రఘు గారిని మేమందరం కలిసి కొట్టామని ఆయన ఒక వీడియో క్లిప్పింగ్ పెట్టడం జరిగింది. దానికి మద్దతుగా చాలామంది కూడా విషయం తెలుసుకోకుండా చాలా పలుమార్లు మాట్లాడటం కూడా జరిగింది. అసలు విషయం ఏం జరిగిందంటే నిన్న బోనాల సందర్భంగా కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూర్చున్న విధంగానే బోనాల సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకి రోహౌస్లో మా కమిటీ సభ్యులు అందరం కలిసి కూర్చొని భోంచేస్తున్నాము. సుమారు 3 గంటల వరకు మాతోనే ఉన్నారు బత్తుల రఘు గారు. ఆ తర్వాత నాకు పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, నాకు ఎల్ఐజీలో పని ఉంది, ఎల్ఐజీలో కలవాలి, పాత మిత్రులను కలవాలి, ఉప్పల పోవాలి, హిమాయత్ నగర్ పోవాలి అని మా అందరికీ చెప్పి నేను వస్తానని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎల్ఐజీకి వెళ్ళి తనే పుల్లారావు, బాలాజీ, మద్రిని రమేష్ గారిని తీసుకుని మరలా సుమారు 5 గంటల ప్రాంతంలో మళ్ళీ రోవస్కి రావడం జరిగింది. ఆ సమయంలో వారి సొంత బావగారు వెంకటేశ్వరరావు గారు వారు మాతోనే ఉన్నారు. 1 గంట నుంచి కూడా సాయంత్రం మళ్ళీ వచ్చినప్పుడు కూడా వాళ్ళ బావగారు ఉన్నారు. వాళ్ళ బావగారికి అన్ని విషయాలు తెలుసు. సరే బయటకు వచ్చాక మరలా మామూలుగానే మళ్ళీ మాతో పాటు జాయిన్ అయ్యాడు. సరదాగానే ఉన్నారు, సరదాగానే మాట్లాడుతూ ఉన్నాం. ఆ టైంలో నేను, చిల్లర వేణుగోపాల్ గారు, మద్దినేని రమేష్, రఘు గారు, మేము 4 మాట్లాడుతూ ఉన్నాము. ఏదో సందర్భంలో ఆయన చంద్రమోది గారు అటు సైడ్ నుంచి వస్తుంటే చంద్రమోది అసలు నేను లేకపోతే నువ్వు లేవు అని అనుకుంటా ఆ మధ్య మొత్తంలో ఏదో మాట్లాడుతూ మోది గారికి ఆయనకి ఘర్షణ పెరిగింది. అప్పుడు మేము అడిగి పోలేదు, ఈయనే రఘు గారే మోది గారి దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్గా. అప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు మోది గారు. ఆ టైంలో ఆ మోది గారి మీద చేయి చేసుకోబోతుంటే మేమందరం కలిసి ఒక పెద్ద మనిషి మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేమందరం ఆపాము. అసలు మాకు ఆ గొడవ ఏమీ లేదు, అసలు ఆ ఇష్యూ కూడా ఏమి లేదు. సరే దానికి అప్పుడే మళ్ళీ తర్వాత వెంటనే అదే మోది గారితో మళ్ళీ మాట్లాడే అన్న అది కాదన్న ఇది కాదన్న అని చెప్పేసి మళ్ళీ రఘు గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. అందరూ ఆడ కూలై వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక మళ్ళీ ఎల్ఐజీకి వెళ్ళి మళ్ళా మద్యం సేవించి మళ్ళా ఎవరెవరినో పిలుచుకొని ఒక వీడియో పెట్టి ఇట్లా సొసైటీ మీద పలు నిందాపనిందనలు వేసి ఒక కమిటీ మెంబర్గా మాట్లాడుకోవడం మాట్లాడి మాట్లాడి ఇక ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఆ టైంలో అసలు మహేందర్రెడ్డి, కాదంబరి కిరణ్ వాళ్ళు రూమ్లో ఉన్నారు. అసలు వాళ్ళు ఆ స్పాట్లో కూడా లేరు. ఆ స్పాట్లో ఉన్న వ్యక్తుల వల్ల నేను, మద్దినేని రమేష్, చిల్లర వేణుగోపాల్, బాలాజీ, పుల్లారావు, వాళ్ళ బావగారు మేమే ఉన్నాం. కానీ వాళ్ళు లోపల గదిలో ఉన్నారు, వాళ్ళు తర్వాత వచ్చారు. దొరయ్య గారు కూడా ఉన్నారు, చాలా దూరంగా ఉన్నారు, ఎవరికి ఏం తెలియదు అది. కానీ ఇక్కడ కొట్టారు నన్ను, కావాలని ప్లాన్ చేశారు. కావాలని ప్లాన్ చేసి వచ్చింది ఆయన ఎల్ఐజీకి వెళ్ళి నేను వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ 5 అందరిని వేసుకొని వచ్చి సరే వారేం మాట్లాడలేదు, నేను వారినే వచ్చినందుకేం అంటలేదు. వచ్చి మరలా రెచ్చగొట్టినట్టు మాటలు మాట్లాడే సందర్భానుసారంగా లేకుండా చంద్రమోది గారితో గొడవపడి రెచ్చగొట్టి మాట్లాడిన వ్యక్తి ఆయన. కానీ మాట్లాడటం వల్ల అందరూ కలిసి ప్లాన్ చేసుకుని కొట్టారు అంటాం చాలా బాధాకర అంశం. ఇక దాన్ని కూడా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము.
దానికి మద్దతుగా చాలామంది వచ్చి అసలు విషయం తెలుసుకుని చాలా మాట్లాడారు. వారందరికీ కూడా ఒకసారి విషయం తెలుసుకొని వారి సొంత బావగారే ఉన్నారు. వారి బావగారు మద్దినేని రమేష్ గారు, బాలాజీ, పుల్లారావు వాళ్ళ ఆయనతో పాటు వచ్చిన మనుషులే ఉన్నారు. వాళ్ళని చెప్పమనండి ఏది నిజమో, దాని ప్రకారమే మనందరం కూడా కట్టుబడి ఉందాం. అంతేకాని లేని అన్ని సృష్టించి మనుషులో ఉన్న భావాల నుంచి కొత్త రాజకీయ రంగు పూసుకొని ఏదో ఏదో సింపతి కోసం చేయాలంటే ఇట్లాగా చేసేది. ఒక మంచి పని చేసి సింపతి సంపాదించుకోవచ్చు, కానీ ఇలా లేనిపోయిన మాటలన్నీ కల్పించుకొని మాట్లాడటం అయితే కరెక్ట్ కాదని నేనైతే ఖండిస్తున్నాను. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి తప్ప అసలు సందర్భానుసారంగా లేని మాటలన్నీ మాట్లాడి సొసైటీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడటం బాగలేదు. అది మీ అందరూ కూడా ఆలోచన చేసి ఏది జరిగిందో తెలుసుకొని మీరందరూ కూడా మీ అందరూ తెలియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆయన వీడియోలు పెట్టాడు, అది ఎవరైనా మీకు తెలియని వాళ్ళు నిజంగా అనుకుంటారు. కమిటీ సభ్యులు ఎప్పుడు అట్లా దిగజారుడు పని ఎప్పుడు చేయరు. అందరూ సొసైటీ అభివృద్ధి కోసమే తన వంతు తను కష్టపడతారు తప్ప వేరే ఉద్దేశాలు ఉండవు. అది గ్రహించుకొని కొంచెం తప్పులుంటే మాట్లాడుకోవాలి, కానీ ఇలా వీడియోలు పెట్టి ఇలా అసలు జరగని దానికి జరిగినట్టు సీన్ క్రియేట్ చేసి, నిజంగా జరిగితే నిజంగా ఆయనకు అన్యాయం జరుగుంటే ఐదింటప్పుడే అక్కడే మొత్తం ఆ జరిగినంత వీడియో తీసి పెట్టాల్సింది, వాస్తవం తెలిసేది. మళ్ళీ ఎల్ఐజీకి వెళ్ళి కూర్చొని స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు. వాస్తవం తెలుసుకోండి, తెలుసుకొని మీరు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని తప్పైతే తప్పని చెప్పండి, ఒప్పైతే అలా చేయకూడదు అని మమ్మల్ని మందలించండి. కానీ అలా మాత్రం వైరల్గా వీడియోలు పెట్టడం తప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రఘు గారు, మీరు రాత్రి ఆవేశంలో అన్నారని నేను భావిస్తాను తప్ప మేము తప్పుగా గొడవించట్లేదు. కానీ మీరు మాత్రం అలా ఆవేశపడటం చాలా తప్పు అని మాత్రం మేము చెప్పగలం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.